నాయకులు, కుల బంధువులు, భక్తులు అందరూ, అమ్మ శ్రీజీ గారు, అందరు శ్రీజీ గారు, ఇలా చేయ పూజ గారి సైడ్ దయచేసి మందించవలసిందిగా కోరుకుంటున్నాము. చెప్పవలసిందిగా కోరుకున్నాము. జరిగా బోడుప్పల్లో మా దళితుల అక్కలకు, అన్నలకు ఒక స్వాతంత్రం వచ్చింది. మా సీఎం కేసీఆర్ గారు మా దళిత సోదరులకు గత తాతల నాటి సంధి కూడా మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాలలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కౌన్సిలర్ అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, కానీ మా బోడుపల్లి దళిత సోదరులు ఎవరు పట్టించుకోలే, ఎవరు చూడలే కూడా. అన్ని మాయమాటలు చెప్పారు, అన్ని ఏదో వస్తాం చేస్తాం అవుతుందని చెప్పారు. తాతలు చనిపోయినరు, తండ్రులు చనిపోయినరు, ఇప్పుడు మన్మన్లు కొడుకులు కూడా ముసలోళ్ళు అయిపోయినరు. కానీ 360 ఎకరాల భూమి ఎన్నో ఏళ్ళ సంది వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసిండ్రు, కానీ ఏ గవర్నమెంట్ కూడా వచ్చినా పట్టించుకోలేదు. మా సీఎం కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి, అదే మా కుమారన్న, మా సంజీవరెడ్డి, మా నరసింహన్న, మా కృష్ణ నాయకులంతా కలిసి నా ఎంబడి వచ్చి మేము 60 సంవత్సరాల సంది భూమి మీద ఉంటున్నాము, 60 సంవత్సరాల సంది మేము వ్యవసాయం చేసినాము, మా తాతలు చేసిండ్రు, మా తండ్రులు చేసిండ్రు, మాకు ఇప్పుడు ఈ భూమి ఏదైనా ల్యాండ్ పూలింగ్ చేసుకొని గవర్నమెంట్ ఏదైనా డెవలప్ చేసి మాకు కూడా ఇంత జాగాలు ఇస్తే మా మన్మళ్ళకు, కొడుకులకు, కోడళ్లకు ఇంత జాగాలు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, ఏదైనా ఉపాధి కలుగుతుందని చెప్తే మా ద్వారా చెప్తే తప్పకుండా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెద్ద మనసుతో ఒప్పుకొని ఏదైతే నిజ మన ఉప్పల్ బాగా చేసిండ్రో అదే మాదిరిగా దీన్ని కూడా ల్యాండ్ పూలింగ్లా అందరు తీసుకున్నారు. గవర్నమెంట్లో కూడా అంత డిసైడ్ అయిపోయింది. నిన్ననే కేబినెట్ సబ్ కమిటీ డిసైడ్ అయింది. కేటీఆర్ గారు, అరవింద్ కుమార్ గారు అందరు కూడా సానుకూలంగా స్పందించి రేపటి సందే మిషన్లు పెట్టి మొత్తం క్లీన్ చేసి 7 తారీఖు నాడు పెద్ద ఎత్తున నోటిఫికేషన్ ఇస్తామని కూడా దీనికి చెప్పిండ్రు ల్యాండ్ పూలింగ్లా. అదే మాదిరిగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, దళితులంతా కూడా ఎన్నో సార్లు, ఎంతోమంది వాళ్ళకి తిండికి లేదు, పెళ్ళిళ్ళు చేద్దామంటే కూడా ఆధారం లేదు, ఏదైనా పిల్లలకు వయసు కొడుకులు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా పని చేసుకుందాం, ఏదైనా వ్యాపారం చేస్తా అంటే కూడా ఆధారం లేదు, వాళ్ళకు రూపాయి లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ఒక భరోసా కల్పించారు. తప్పకుండా కేసీఆర్ గారు వీళ్ళందరికీ కూడా ఈ నెలలే ఇదంతా కూడా పెద్ద ఎత్తున స్టాప్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ షేర్ ఏందో, వాళ్ళ వాట్ ఏందో, వాళ్ళకందరికి కూడా లేఅవుట్ చేసి రోడ్లు వేసి పార్కులు చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం వాళ్ళ వాట వాళ్ళకు కూడా ఇప్పిస్తాను కూడా మనవి చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంతా అగ్రిమెంట్ కూడా అయింది, వాళ్ళు సైన్లు కూడా చేసిండ్రు, అంతా కూడా ఒప్పందం జరిగింది. వాళ్ళు ఇలా సంతోషానికి పట్టలేక మా అక్క చెల్లెళ్ళని చూడు, వాళ్ళు ఎన్నో దినాల సంది ఎదురు చూస్తున్నారు, ఎన్నో ఏళ్ళ సంది ఎదురు చూస్తున్నారు, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు, కానీ ఎవ్వరు చేయలే, మన కేసీఆర్ చేసిండు. ఈరోజు వాళ్ళకు కూడా దళిత బంధు మా సీఎం కేసీఆర్ గారు తెచ్చిండు, ఎందుకంటే దళితులను వ్యాపారస్తులను చేయాలి, దళితులను గొప్పోళ్ళని చేయాలి, దళితులను గొప్పోళ్ళని చెప్పి మన బిజినెస్ మ్యాన్లను చేయాలని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నాడు. ఫస్ట్ విడత అయిపోయింది, 2వ విడత ఈ నెల కూడా పంచుతామని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో ఎక్కడ చూసినా దళితులు కానీ, బీసీలు కానీ, ప్రతి ఒక్క కులాలు, కులమత భేదం లేకుండా అందరినీ కూడా అభివృద్ధి చేయాలి, అందరినీ కూడా మంచిగా గొప్పలం చేయాలని చెప్పి మా సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు
సలం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత సంతోషం మాట. వాడు వీడు మాట్లాడతాడు. ఇప్పుడు అవతల ఒక ఆయన ఉన్నాడు జంగ, కాంగ్రెస్ ఆయన పెద్ద కాంగ్రెస్లా, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ కూడా